ఆకు సంతో స్థలంలోనే రైతు బజార్ కోసం ఇచ్చిన టెండర్ ను అమలు చేయాలి. సుజాత నగరంలో రైతు బజార్ నిర్మించాలి. ఆక సంత స్థలంలోనే సుజాత నగరంలో రైతు బజార్ నిర్మించాలి. సుజాత నగరంలో రైతు బజార్ నిర్మించాలి. ఇవ్వాలి. ఎంత సంవత్సరాల వెంట ఉన్న సంతను తొలగించడం అన్యాయం. ప్రాంతం ఏర్పడి 5 సంవత్సరాలు పైబడి ఉంది. ఇక్కడ పెద్ద సంత జరిగేది. మొత్తం ఆ కాలనీకి సంబంధించి అటు చివరంతని అందరికీ తెలిసినటువంటి విషయం. ఇవాళ ఆ సంత జరుగుతూ దాన్ని ఇటు పక్క తీసుకొచ్చారు. ఇది ఏ మూలకి వెళ్ళిపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళు రైతు బజార్లు ఏర్పాటు చేయాలి. అలాంటిది అక్కడ ఉన్నటువంటి సంతను తీసేసి వాళ్ళ స్కూల్ బస్సులు ఉన్నాయంటే బడాబాబులకి ఎంతవరకైనా కొమ్ము కాస్తుంది అనేది మాకు అర్థమవుతా ఉంది. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే సుజాత నగర్లో ఉన్నటువంటి మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా ఏకమయ్యి ఇవాళ కమిషనర్ గారికి లెటర్ ఇచ్చారు. అయినా పట్టించుకోలేదు. కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చారు, పట్టించుకోలేదు. దీన్ని ఉధృతంగా మేము పోరాటం చేస్తాం. మధ్యతరగతి కుటుంబాల్లో రైతు బజార్ ఉండటం వల్ల చాలా డెవలప్ అయింది. వాళ్ళకి సుజాత నగర్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అనేక కుటుంబాలు వచ్చినాయి. ఈ కుటుంబాలందరికీ సంత తరలించడం అనేది చాలా దుర్మార్గం. సంతలు రైతు బజారులు ఉండాలని చెప్పేసి మేము ఇవాళ కోరుతా ఉన్నాం. ఆ విధమైనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఇవాళ ఉద్యమం చేస్తున్నాం. దీన్ని ఉధృతం చేసి అక్కడే రైతు బజార్ కట్టించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే అప్పుడు అసలు అడవిలాగా ఉంటాయి. దీనికోసం ఈ సంత కోసం అందరి దగ్గరికి వెళ్ళి మేము నానా అవస్థ పడి ఈ సంత తెచ్చామండి. ఆ తెచ్చిన ఈ సంతని ఎన్నిసార్లు పిల్లి పిల్లల్ని బారిచాటు మారుస్తున్నారండి. ఇప్పుడు మేము అప్పుడు వచ్చిన వాళ్ళం అందరూ ఓల్డేజ్ అయిపోయి ఇప్పుడు రైతు బజార్లకి మార్కెట్లకి సింహాచలాలు వెళ్ళలేవు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయిన తర్వాత ఇప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే కూరలు ఈ సంత వాళ్ళందరూ రేట్లు ఎక్కువ చదువుతున్నా మేము వెళ్ళలేకపోతున్నాం. మా స్థలంలో వచ్చి ఆక్రమించి మాకు అటు ఇటు తిప్పుతుంటే ఎలాగండి ఊరుకోవటం అసలు వెళ్ళని. వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, కోట్లు ఉండొచ్చు, కానీ మా స్థలంలో వచ్చి ఆక్రమించుకోవడానికి వాళ్ళకి ఏం హక్కు ఉంది? హక్కు లేదు కదా. దీని మీద మా సొసైటీ వాళ్ళు మా వాళ్ళు అందరం కూడా వస్తాము. మేము ఎంత దానికైనా కూడా మీకేమీ ఆ ఇబ్బంది లేదు. మాకు మీరు అందరూ సపోర్ట్ చేసి మా సంతలో ఆ సంతని అక్కడే అట్టే పెట్టాలి, రైతు బజార్ తీసుకురావాలి. లేకపోతే మేము చాలా అవస్థ పడతామండి. ఇది ప్రతి వాళ్ళు ప్రతి స్థలం రేపు పొద్దున మా ఇళ్ళు మాకు ఇళ్ళు కూడా కొట్టేసి మేము ఇంకా బస్సులు పెట్టుకుంటాం, పార్కింగ్ ప్లేసులు కార్లు పెట్టుకుంటామంటే అలాంటి వాళ్ళు వందలతోటి అపార్ట్మెంట్లు కట్టుకుని మా స్థలాలు ఆక్రమించుకుని మమ్మల్ని దౌర్జన్యం చేస్తే ఎలాగండి? చాలా ఇబ్బంది ఇది. దీనికి మాత్రం అందరం ఏకీభవించి మేము పోరాడేది మటుకు కరెక్ట్ అండి. మేము